నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే గారు చాలా మంది విషయాల్లో మనం చూస్తూ ఉంటాం ఉన్నట్టుండి మెంటల్ స్ట్రెంగ్ని ఏదైతే బలంగా ఉంటుంటారో వాళ్ళు సడన్ గా పడిపోతూ ఉంటుంటారు ఎందుకు అనేది అర్థం కాదు కొన్నిసార్లు అవతల వాళ్ళ పైన డిపెండ్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటాం మనుషులకి డిపెండెన్సీ అనేది ఎంతవరకు అవసరం ఏ ఏ సందర్భాల్లో అవ్వచ్చు అవ్వకూడదు అంటారు వండర్ఫుల్ సబ్జెక్ట్ ఎందుకంటే అసలు ఓన్ స్ట్రెంగ్త్ సెల్ఫ్ చాలా బాగుంటుంది మనకి అంటే మన మీద మనకు నమ్మకం కానీ మన మీద మనం స్ట్రాంగ్గా ఉండాలి అని ఒక్కసారి ఇక్కడ బ్రెయిన్లో ఫీడ్ చేశామంటే నో వన్ కెన్ బ్రేక్ ఆర్ షేక్ కానీ ఎప్పుడైతే మనకు తెలియకుండా మన జీవితంలో కొంతమంది తారతమ్య ఎలా ఉంటారు అది భార్య కావచ్చు భర్తే కావచ్చు ఫ్రెండే కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు అన్న కావచ్చు చెల్లి కావచ్చు ఎవరైనా సరే అన్ని రోజులు మనం ఇట్లా స్ట్రాంగ్ ఉండి చేస్తున్నప్పుడు లేదు మనకు కష్టం వచ్చిందని ఒక మాట అలా చెప్పుకుంటూ ఇంకా మనం బ్రేక్ అవ్వలేదు మనము బా ఏంటో ఈ జీవితం అనో ఏదో చెప్తా హే ఎందుకు నేనున్నాగా ఉన్నాగా చూసుకుంటాలే అసలు ఆ ఓడ ఆ టైంలో అసలు ఏ ఆక్సిజన్ కానీ ఏ వెంటిలేటర్ కంటే హై రష్ ఇస్తుంది అంటే ఒక ఒక కిందికి పాకుతున్న ఒక క్రీపర్ని తీసి పోయే ఒక పిల్లర్ పెట్టి ఎక్కిస్తే ఎలా ఉంటుంది ఒక రెండు మూడు రోజులు చూడండి జన్ పాకిపోయిద్ది అలా ఆ ఒక భరోసాని యాక్సెప్ట్ చేసేస్తుంది ఫాస్ట్గా పట్టుకుంటుంది ఏదైనా మీరు పెట్టినప్పుడు అలాగే ఎప్పుడైతే ఆ ఒక డైవర్షను ఒక స్ట్రెస్లో ఉండి ఆత్మస్థైర్యంతో నిలబడుతూ కొంచెం షేక్కి ఉన్న టైంలో ఎవరైనా చూసి అది రియల్ పీపుల్ అయితే ఎంత హెల్ప్ అవుతుందో ఒకవేళ వాళ్ళ మాట ఏదైతే నేను ఉన్నానులే నేను చూసుకుంటానులే నెక్స్ట్ నీ బిడ్డ పెళ్ళికో నీ కొడుకు పెళ్ళికో లేకపోతే నీ బిడ్డ చదువులు వరకో నేను చూసుకుంటాలే అని అలా ఓకగా నోరుంది కదా అని యాక్చువల్లీ వాళ్ళు ఆ స్టేజ్లో కూడా ఉంటారు ఉషా ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టే వీళ్ళకి నమ్మకం కలుగుతుంది ఆ బంధం కూడా అంత దగ్గరదైతే వీళ్ళకి నమ్మకం కలుగుతుంది కానీ ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైతే ఓ వాళ్ళు ఉన్నారు కదా అని ధైర్యంతో వీళ్ళు ఒక ముందంజ వేసి నిర్ణయాలు తీసుకొని సరే పెళ్ళో ఎల్లో చదువు ఏదైనా సీరియస్ మ్యాటర్స్ ఇన్ లైఫ్ అని ఆ సాయం కోసం పోయినప్పుడు అసలు నువ్వెవరు అని ఒక చూపు చూస్తారు చూడు ఈ డబ్బులు లేకుండా పడిపోవడం ఎలాగో జరుగుతుంది కానీ ఆ మనిషి మీద ఆ కొట్టిన దెబ్బ పడితే లోపలికి వాళ్ళు లెగలేరు మానసికంగా మనుషుల మీద నమ్మకం తన మీద తను కూడుగట్టుకుందామన్నా కూడా ఆ స్ట్రెంగ్త్ రాదు మళ్ళీ దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఒక రిచ్ పర్సన్ ఏం చేస్తాడంటే చలికాలం నడుస్తూ వెళ్తూ ఉంటాడు ఒక అతను మంచి కోట్ వేసుకొని హుందాగా చాలా డబ్బులున్న మనిషి నడుస్తూ వెళ్తూ ఉంటాడు సో అతనికి ఒక బెంచ్ మీద పార్క్లో ఒక బెంచ్ మీద ఒక 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 ఆయన చాలా వణుకుతూ రాస్తూ ఉంటాడు రాస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఇలా చలిలో వణుకుతూ రాసుకుంటున్నావేంటి అని అన్నాడు స్వెటర్ వేసుకోవచ్చు కదా లేకపోతే ఏదైనా కోట్ వేసుకోవచ్చు అంటే నా దగ్గర డబ్బులు లేవు నాకు కోట్ లేదు అని చెప్తారు అయ్యయ్యో నీకు డబ్బు లేదా ఉండు నేను నేను కోట్ నా ఇంట్లో నా ఇల్లు ఇక్కడే ఉంది నేను తీసుకొస్తాను ఉండు అని చెప్పేసి వెళ్తాడు వెళ్ళిన తర్వాత చెప్పాను కదా డబ్బున్న మనిషి పెద్ద మనిషి మనసు బాగానే ఉండింది కానీ పనిలో పడి మర్చిపోవడం జరిగింది ఒక మర్చిపోవడం ఆ కేర్లెస్నెస్ ఇక్కడ ట్యాగ్ ఏంటంటే కింద అండర్లైన్ తమ్ కేర్లెస్నెస్ నీకు ఎదుటి మనిషి ప్రవర్తన మీద జీవితం మీద తన అవసరం మీద ఎప్పుడైతే నీకు అది చిన్నదే అని నీకు అనిపించవచ్చు అది వాళ్ళ జీవితానికి ఆధారం అవ్వచ్చు సో అలాంటి టైంలో మర్చిపోయి వచ్చేసరికి ఈ మనిషి చనిపోయి ఉన్నాడు మరిచిపోయాడు కానీ సడన్గా చాలాసేపటికి ఎందుకో సడన్గా తట్టిద్ది కానీ పరిగెత్తుకుంటూ వస్తాడు పాపం కోర్టు తీసుకొని వచ్చే వరకు చనిపోయి ఉంటాడు చనిపోయినప్పుడు అతని చేతిలో ఒక పేపర్ ఉంటుంది ఇందాక రాసుకుంటున్నాడు అన్నాం కదా మనము ఆ పేపర్ తీసి చదివితే తన జీవితంలో ఎంత రిగ్రెట్ అయ్యాడంటే ఏమని రాసిందంటే నేను నా మీద నాకు నమ్మకం ఉన్నంత వరకు గట్టిగా పట్టుదలతో ఆ చలిని లెక్క చేయకుండా ఉన్నాను కూడగట్టుకొని ధైర్యాన్ని నా మనస్సును కూడగట్టుకొని భరిస్తున్నాను ఆ అలవగేషన్ తప్పాలి ఆ ఆలోచన తప్పాలి అని చెప్పేసి ఏదో రాసుకుంటూ ఉన్నాను కానీ ఎప్పుడైతే నువ్వు భరోసా ఇచ్చావో ఆ భరోసా ఇవ్వంగానే నాకు వస్తావు అనే నా ఆశ డిపెండెన్సీ నాకు పెరిగి నా మీద నాకున్న పట్టుని వదిలేశాను వదిలేసినాక ఆ వదిలేశాక పికప్ చేయడం ఎప్పుడైనా కష్టం ఇఫ్ సీ లైక్ ఎనీ ఇంజన్ గింజన్ ఫుల్ ఫామ్లో ఉంటే పికప్ చేయడం ఈజీ స్టాప్ అయినాక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇట్స్ అ వెరీ డేంజరస్ ఆల్రెడీ అతను ఓల్డ్ ఆల్రెడీ చల్లో ఉన్నాడు నమ్మకం లేదు జీవితం కష్టంగా ఉంది నువ్వు ఒక వెలుగులాగా ఇచ్చి రాకుండా వెళ్ళిపోయావు చనిపోయాడు సో అది చూసిన తర్వాత ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు సాధ్యం అయితేనే మాట ఎలా అంటే మీ మాట మీద మీకు అంటే వాల్యూ ఎదుటి మనిషికి ఎలాగో పోద్ది మీరు చెయ్యకపోతే మీరు కూడా మాట మీద నించునే వ్యక్తి కాదు అని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో ఒక రోజు మీకు తడుతుంది సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది నువ్వు మేబీ నేను ఊరికే అన్నాను నువ్వు ఊరికే చెప్పాను అని అనుకుంటావేమో కానీ నీ మాట వేరే వాళ్ళకి ఊపిరి పోస్తుంది ఆ ఊపిరితో వాళ్ళు కొన ఊపిరితో కొట్టుకుంటున్న వాళ్ళను సడన్గా నేను నా దగ్గర ఆక్సిజన్ సిలిండర్ అయిపోతుంది అని చెప్తే ఎలా వాళ్ళు ఊపిరి ఆగిపోతుందో అలా జరుగుతుంది కాబట్టి నేను చిన్నది చెప్పాను ఊరికే చెప్పాను అని మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళను కూడా నేను మెచ్యూర్గా మాట్లాడి ఏమాత్రం జ్ఞానం లేకుండా ప్రవర్తించడం నా కళ్ళతో వందల మందిని చూశాను ఏది వాళ్ళు అనుభవించిన వాళ్ళని నా జీవితంలో కూడా చెప్పుకుంటే ఎవరైతే భరోసా ఇస్తారో వాళ్ళు చెయ్యరు ఉష ఎవరైతే మనకి మెలుకు అసలు మనకి మనల్ని పట్టించుకోకుండా మన లైఫ్లో ఉండరో సడన్గా ఒక దేవుడిలాగా వచ్చేసి ఒక చిన్న స్పార్క్ చేసి వెళ్తారు సో కాబట్టికి రెండు రకాల కోణాల్లో మాట్లాడుకుంటే ఒకటి చాతగానప్పుడు ప్రామిసులు చెయ్యకండి ప్రామిస్ అనే వర్డ్కి నమ్మకం అంటే ఇది ఇతడిని చంపడం కాకుండా మీరు కూడా దిగజారడం జరుగుతుంది అలా కాకుండా ఎవరైతే ఎవరైతే ప్రామిసులు చేస్తే మీరు నిలబడుతున్నా అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ ప్రామిస్ని జస్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు లంగ్స్ ఎవరైతే దమ్ము తీస్తూ అట్లా ఉన్నారో ఉషా వాళ్ళు స్టిల్ హాస్పిటల్కి వచ్చే వరకు వాళ్ళు సర్వైవ్ అవుతుంటారు ఎందుకంటే బతకాలంటే తపన లంగ్స్ని యాక్టివేట్ చేస్తారు అంటుంటారు ఎప్పుడైతే వెంటిలేటర్ పెడతారో ఆ వెంటిలేటర్ పెట్టినప్పుడు చాలా ఎక్కువ మంది చనిపోతుంటారంటారు ఎందుకో తెలుసా ఆ వెంటిలేటర్ పెట్టంగానే ఆక్సిజన్ అదిస్తుంటుంది వీళ్ళు స్టాప్ చేస్తారు వీళ్ళు స్టాప్ చేసినప్పుడు ఆ వెంటిలేటర్ది నీకు సింక్ అయ్యి నువ్వు పికప్ అయ్యే లోపల ఈ ఆక్సిజన్ కొంచెం కూడా ట్రై చేస్తలేవు కదా అమ్మయ్యా నా పని అయిపోయింది అని అక్కడ చనిపోవడం జరుగుతుంది వెంటిలేటర్ పెట్టినప్పుడు నువ్వు ఎలా అయితే నీ ట్రై నువ్వు ఆ ఆక్సిజన్ కలుపుతూనే ఉండాలి నీకు సాధ్యమైనంత ఆ కొంచాన్నైనా అలాగే ఎవ్వడు మాటిచ్చినా అది ఎవరైనా కానీ బిడ్డ కానీ కొడుకు కానీ భర్త కానీ భార్య కానీ అన్న కానీ ఎవరిచ్చినా నమ్మాల్సిన రోజులు మాత్రం కాదు ఎందుకు అంటే ఎలా అయితే నువ్వు అగాధంలో ఉండి ఏది అగాధం అంటే తెలుసు కదా భూమి ఉంటే ఒక ఎవరైనా ఒక తాడు ఇచ్ వేస్తే అది పట్టుకుంటే అది తెగిపోతే నువ్వు అంతకంటే ఎక్కువ లోపలికి వెళ్ళడం జరుగుతుంది అది ఇంకా నువ్వు రాలేవు బయటికి సో కాబట్టి ఓన్లీ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్టామినా బిల్డ్ యువర్ ఓన్ కెపబిలిటీ నీకెంత సాధ్యమైతే అంత నిలబడండి అంత ప్రయత్నం చేయండి అంత సాధించండి మీకుంది ఆ శక్తి కానీ వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా నీకు సపోర్ట్ దాన్ని అలా పక్కకు స్టాండ్ బై పెట్టుకోండి ఇస్తే వెళ్ళండ్ గుడ్ నీకు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది అంతేగాని పూర్తి సహకారంగా మాత్రం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మన జీవితాలను నాశనం చేసుకోవద్దని మాత్రం చెప్తాను వండర్ఫుల్ స్టోరీ అని మీరు చెప్తుంటే నేను కూడా తెలియకుండా నేను కూడా ఎమోషనల్ అయిపోతానని భయం కూడా వేసింది అంత బాగుంది చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం అవేర్నెస్ వీడియో అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ రస్తా గారు థ్యాంక్ యూ సో మచ్